ఇవాళ మనం ఈవిల్ ఇంటెంట్ అంటే చెడ్డుద్దేశం లేకపోతే బోధకుంట ఆలోచనలు ఏమైనా పిలవచ్చు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మనం లిటరల్లీ కత్తి లాంటి వద్దు తప్పు అందమైన అమ్మాయిని చూస్తాం. ఈ అమ్మాయి ఒక నర్స్ అనమాట. ఈవిడ నేమ్ గ్వెన్. హాస్పిటల్లో నర్సులు అంతా ఇలాగే ఉంటే నేను హాస్పిటల్లోనే రూమ్ మధ్యకి తీసుకుని ఉండిపోతా. మన అందమైన నర్సు హాస్పిటల్లో ఒక పేషెంట్ ని చూసుకుంటూ ఉంటుంది. నైట్ టైం అయ్యాక ఆ పేషెంట్ కి గాలాడక తన సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా అయిపోతూ ఉంటుంది. పాపం ఆవిడ పరిస్థితి ఈ రోజో రేపో అన్నట్టు ఉంటుంది. అది చూసి మన నర్సు వెంటనే అక్కడికి వచ్చేసి రేపటిదాకెందుకు ఈ రోజే అని చెప్పి ఆక్సిజన్ సిలిండర్ కట్టేసి పైపు నొక్కేస్తుంది. పాపం ఆ ముసలావిడ వసే ముదనష్టపు దాన వదిలేయనని చెప్పి ఇంగ్లీష్ లో తిడుతూ ఉంటుంది. దానికి మన నర్సు ఎంతో హ్యాపీగా బర్త్డే గిఫ్ట్ కింద మేకప్ కిట్ ఇచ్చినట్టు తెగ ఆనందపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ డాక్టర్ నా కస్టమర్ని కాపాడండి కాపాడండి అని కాల్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ వెంటనే అక్కడికి వచ్చి ఆ ముసలావిడిని కాపాడడానికి బాగా ట్రై చేస్తారు. మనకు ఎన్నో తలుపు బయట నుంచొని చూస్తూ ఉంటది. ఇది మొహానికి ఏషియన్ పెయింట్ ఏమైనా కొట్టి వచ్చిందా? అప్పుడే పెయింట్ చేసిన గోడ కూడా అంత పర్ఫెక్ట్ గా నీట్ గా ఉండదు, అలా తలతల్లాడిపోతుంది. అప్పుడే మనకు అర్థమైంది మన నర్సు మామూలు నర్సు కాదు, ఎంతో అందమైన అద్భుతమైన సైకో నర్సు. పొద్దు పొద్దునే లేచి ఓ ముగ్గురునైనా పైకి లేపితే తప్ప బెడ్ మీద పైకి లేగలేదు. ఇదంతా చేసి దేశ సేవలో చేసినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. కట్ చేస్తే ఒక పెద్ద ఇల్లుని చూపిస్తారు. ఇల్లు చాలా పెద్దదిగా ఉంది కదా, ఇంట్లో ఎంత మంది ఉంటారో తెలుసా? ఇందులో ఈ అక్కయ్య మీద, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు అంతే, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. ఇంకోసారి భూమి మీద జనాభా ఎక్కువ అవుతుందని ఎవడనంటే మూతి మీద గుద్దుతా. ఇండియాలో ఎక్కువ అయిందని చెప్పండి చాలు. వీళ్ళ ముగ్గురు ఒక మంచి ఫ్యామిలీ అనమాట. ఇక్కడ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వీళ్ళ కొడుకు ఇక్కడికి వస్తాడు. మనోడు వచ్చి నా కాలు నొప్పిగా ఉంది అని అంటాడు. అప్పుడే మనకు అర్థమైంది మనోడి కాల్లో ఏదో ప్రాబ్లం ఉంది అని, దాని వల్ల డైరెక్ట్ గా నడవలేడు అని. అంటే ఎవరు హెల్ప్ లేకుండా మనోడు ఒంటరిగా నడవలేడు. అప్పుడే అక్క ఏం చెప్పింది అంటే వాళ్ళ హస్బెండ్ తో, మనోడు సొంతగా మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటివి చేస్తున్నాడు, అలా చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది. అలాంటప్పుడు ఇంత పెద్ద కొంప కట్టుకుని ఆ కొంపలో తిరగమని చెప్పడం అవసరమా? ఈ కొంపలో బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక గంట నడవాలి, మళ్ళీ బోర్ తినడానికి డైనింగ్ టేబుల్ కావాలంటే ఇంకో గంట నడవాలి. నాకు తెలిసి ఈ కొంప అంతా ఇటు తిరిగి తిరిగి ఇటు కాలు ఎగిపోయి ఉంటాయి. అక్క చెప్పిన మాటలకు వాళ్ళ హస్బెండ్, నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నావు, ఏం కదిలే వాడు బాగానే తిరుగుతున్నాడులే అని అక్కయ్య బుజ్జగెత్తాడు. ఇంత పెద్ద కొంప కట్టుకున్న వాళ్ళు వాళ్ళ కొడుకుని చూసుకోవడానికి ఇంకోటి పెట్టుకోవచ్చు కదా అంటే, పెట్టేదు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది కదా, మన నర్సును తీసుకుని వచ్చేది. ఇక్కడ మనం మన సైకోకి వెన్నీ చూస్తాం. చాలా మంచిదాన్ని సెలెక్ట్ చేసేది. వాడు ఎప్పుడైనా కాలు నొప్పులుగా ఉన్నాయంటే అది కాలు లేకుండా చేతిలో పెట్టి నొప్పిగా ఉన్నాయి కదా, ఇంకా నొప్పి ఉండదులే అంటది. అలాంటి దాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేది. ఇప్పుడు మన సైకోకి వెన్ను ఒక మంచి అందమైన పిల్లలాగా వీళ్ళ ఫ్యామిలీలో కలిసిపోతూ ఉంటుంది. అలా ఇంటికి వచ్చి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటది, అంటే కొత్తగా ఇంటికి వచ్చింది కదా అందుకని కాదు, ముందు వీళ్ళ మొగ్గల్లో ఎవరు లేపేయాలి ఫస్ట్ అని చాలా మదన పడుతూ ఉందిలేండి. ఇందాక చూస్తాను డైనింగ్ టేబుల్ మీద వస్తా ఉన్నా ఏంటో ఏదో తింటున్నారు, ఇదేదో దెబ్బ రొట్టి చపాతి కలిపి చేసినట్టుంది. అయితే వీళ్ళు తింటూ ఉన్నప్పుడు ఆ బొడ్డోడి స్ట్రెచ్చెస్ ఉన్నాయి కదా, అవి కింద పడిపోతాయి. మనకు వెన్ను ఎంతో రెస్పాన్సిబుల్ గా లేచి వెంటనే వాటిని తీసి పక్కన నుంచో పెట్టి ఆ స్ట్రెచ్చెస్ కింద ఉన్న గ్రిప్ పార్ట్ ఉంటది కదా అది ఓడబీకిద్ది. అంటే మనకు వెన్నుకి చాలా బాగా తెలుసు ఇవి ఉండటం వల్లే మన బొడ్డోడు నడవడానికి ట్రై చేయట్లే సొంతగా. అలాంటప్పుడు ఇందులో ఏదో ఒక పార్ట్ ఓడబీకేసింది అనుకోండి, అవి పనిచేయట్లే అని చెప్పి వాడు సొంతగా నడవడానికి ట్రై చేస్తాడు, లేకపోతే ఏ మెట్లు మేయించో కింద పడి పైకి పోతాడు. ఏదైనా మన అక్కయ్యకి హ్యాపీయే. ఇక్కడ మన అక్కయ్య వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసిమెలిసి మంచి దాంపత్య ఏదో ఉంటది, ఓకే దాంపత్యమైన దంపతుల్లా బిహేవ్ చేస్తూ ఉంటే దీనికి పెచ్చ కోపం వచ్చేసింది. నా కళ్ళ ముందు వీళ్ళని ఇంత ఆనందంగా ఉన్నామని కోపడుతూ ఉంటుంది. అయితే మనకు వెన్కి ఈడంటే బాగా నచ్చుతాడు. ఎందుకు నచ్చడో, అంత పెద్ద ఇల్లు వాడి, ఇంకేం కావాలండి ఆ ఇల్లు ఒకటి చాలు. అయితే అప్పుడే అక్కడికి మన అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ నూడిల్స్ ఆంటీ వచ్చింది. ఆవిడ వచ్చి మన అక్కయ్యతో పాటు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మన సైకోకు వెన్ను పిల్లవాడితో ఆడుకుంటూ అలా వచ్చి వెంటనే సైడ్కి వెళ్ళిపోయి గోడ చోటు నుంచొని ఇంటూ ఉంటది ఇల్లు ఏం మాట్లాడుతున్నారు అని. అప్పుడే నూడిల్స్ ఆంటీ ఏం చెప్తుందంటే, చూడు నువ్వు నీ కొడుకు కోసం ఇంకో నర్సును ఏమైనా పెట్టుకుంటే మంచిది అని చెప్పింది. మన నూడిల్స్ ఆంటీ సావడానికి డైరెక్ట్ గుహలోకి వచ్చేసినట్టుంది. ఎందుకని అక్క అడిగితే దానికి ఈవిడ, నీ హస్బెండ్ ఇంకా నీ పిల్లోడు గ్వెన్ని అదే ఆ నర్సుని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నట్టున్నది, వాళ్ళకి ఇష్టం ఎక్కువ అవ్వకముందే ఈ అమ్మాయిని పీకేసి బయటపడే అని చెప్పింది. మన అక్క ఏమో నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, గ్వెన్ చాలా మంచి అమ్మాయి అంటుంది. అప్పుడే మన బొడ్డోడు మెట్లు మేంచి జారి కింద పడిపోతాడు అనమాట. అదే ఇందాక మనకు వెన్ను ఈ బొడ్డోడికి ఊపు రావాలి లేకపోతే ఊపి రాగిపోవాలి ఏదో ఒకటి జరగాలని చెప్పి వాడు స్ట్రెచ్చెస్ నుంచి ఓ పాటు పీకేసిందిగా, దాని వల్ల కింద పడిపోయాడు. బొడ్డోడు కింద పడిపోగానే మన అక్క గ్వెన్ని తెగదిట్టింది. ఇల్లంతా అటు ఇటు తొలడానికంటే నీకు డబ్బులు ఇచ్చింది, మా ఊడు పక్కనే ఉండి మా ఊడిని బాగా చూసుకోవాలి కదా అని తిట్టింది. అప్పుడే మన బొడ్డాడు, అదేం లేదమ్మా ఇందులో మన ఈ ఏషియన్ పెయింట్ అంటే తప్పేం లేదు, నాదే తప్పంతా, నా స్ట్రెచ్చర్లో ఓ పార్ట్ ఊడిపోయింది దాని వల్ల సడన్ గా పడిపోయాను అని చెప్తాడు. మన అక్కయ్య వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి కొత్త సెట్ ఆఫ్ స్ట్రెచ్చర్స్ ని ఆర్డర్ పెట్టింది వాళ్ళ కొడుకు కోసం. చిన్న పార్ట్ ఊడిపోయింది అది పెట్టేసుకోవచ్చు కదా అంటే, డబ్బులు ఉన్న వాళ్ళు వాడింది మళ్ళీ మళ్ళీ వాడాలండి, అందులో ఇంత పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు వాడితే అందరు చీప్ గా చూస్తారు. నెక్స్ట్ నైట్ అయిపోద్ది. నైట్ అయిపోయాక మన అక్కయ్య గ్వెన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది, తెలియక నేను తిట్టేశాను అంటుంది. అప్పుడే మనకు వెన్ను తనని మనస్ఫూర్తిగా క్షమించేసి, ఇందులో మీ తప్పేం లేదు, ఒక తల్లి మనసు ఎలా ఆలోచించిద్దో నాకు చాలా బాగా తెలుసు అని చెప్పింది. తెలుసు తెలుసు నీకు బాగా తెలుసు, అలా ఏవేవో మాటలు చెప్తూ మన అక్కయ్యకి గ్వెన్ను మంచి టీ ఏదో తయారు చేసి ఇచ్చింది. ఆ టీ తాగి పడుకోమంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ రోజు మన అక్కయ్య ఏదో పెద్ద మీటింగ్ వెళ్ళింది. ఇది మంచి పెద్ద బిజినెస్ మీటింగ్ అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. మన అక్కయ్య వాళ్ళ కొడుక్కి ఎలాగైతే కాలు బాగాలేదో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పిల్లలకి ఏలో చెయ్యో ఏదో ఒకటి బాగాలేదంట. సో ఇలా బాగాలేని వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇలా బ్యాచిల్లా కూర్చొని దాని మీద ఎస్ఐ కాంపిటీషన్ ఏవో పెట్టుకుంటూ ఉంటారు, వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు.
డబ్బులు ఎక్కువైపోతే ఎన్ని రకాలుగా ఖర్చు పెడతావు చూడండి, హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ అడిగితే ఏం చేయాలో చెప్తాడు, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడితే ఏం చెప్తాడు, మన అక్క వీళ్ళందరూ చెప్పింది నా కొడుకు కాలు బాలేవు అందరి పిల్లల్లో ఆడుకోలేకపోతే నేను చూడలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ చెప్పింది, కనీసం ఈ గుంపులో ఒక్క డాక్టర్ ఉంటే బాగుండు, మన అక్కతో పాటు వీళ్ళు కూడా వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు, అంతా కలిసి బోధమని ఏడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన అక్క ఇంటికి వచ్చేసాక ఆ వెన్ను ఏదో ఫ్లాస్క్ లో ఏడి ఏడిగా టీ చేసి నీకోసమే టీ చేశాను అప్పుడప్పుడు తాగుతూ ఉందని అప్పుడు నీకు మంచిది అని చెప్పింది, మా అక్క ఏదో గొడకేయగానే సపక్కన సోఫా మీద పడి పడుకుని పోయింది. కాసేపటికి అక్కడికి ఒక డాక్టర్ వస్తుంది, మన అక్క పడుకొని ఉన్న టైంకి ఆ డాక్టర్ అక్కడికి వస్తుంది. ఈ డాక్టర్ ఎందుకు వచ్చిందంటే స్ట్రెచ్చెస్ ఉన్నాయి కదా ఆడబెట్టింది కదా అవి తీసుకుని ఇవ్వడానికి వచ్చింది, ఈ మధ్య పాలసీలు డాక్టర్లు డెలివరీ చేస్తున్నాయా, డాక్టర్ ఎక్కడికి వచ్చి అక్క ఏడుంది దానికి ఇచ్చేసి పోతా అంటే మనకు వెన్ను ఆపి వద్దొద్దు తను పడుకొని ఉంది నేను ఇచ్చేస్తానులేండి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది. అయితే వెళ్లే ముందు డాక్టర్ అడుగుద్ది, నేను నిన్ను ఎప్పుడైనా చూసానా ఎక్కడో చూసినట్టుందే అని అంటుంది, ఏ బస్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో పడుకున్నప్పుడు ఇది వచ్చి పేక పీసుకేస్తూ ఉండుంటది, అలా మాట్లాడి నిన్ను ఎక్కడ చూసానో నాకు గుర్తు రావట్లేదు గుర్తు రాకని నీకు ఖచ్చితంగా వచ్చి చెప్తాను అని ఎక్కడా అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటది వెనక్కి చూసుకుంటూ. సర్లేండి ఎంతసేపు అని ఆలోచిస్తుంది లేండి, కాసేపటికి మన అక్క ఎలాగో దీన్ని లేపేస్తుంది. సో మన అక్క సాయంత్రం అలాగ డాక్టర్ దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ నాకు గుర్తొచ్చింది మీరు కూడా నాకు బాగా తెలుసు ఇంజెక్షన్ వేస్తే అన్ని గుర్తొస్తాయి అని చెప్పి దాన్ని తీసుకుని సపక్కన పొడిచేస్తుంది. ఇంతకీ ఈవిడ ఎవరంటే స్టార్టింగ్ లో చూసాం కదా ఒక ముసలావిడిని మన సైకో లేపేడంటే చేసింది, ఆవిడకి ట్రీట్ చేసిన డాక్టర్ ఈవిడే, ముసలావిడిని కొనవుపి మీద వదిలేసి వచ్చి ఇప్పుడు ఈ డాక్టర్ని లేపేసింది మెంటల్ దై ఇంజెక్షన్ అయ్యగానే ఆవిడ కింద మీద దొలుకుంటూ పైకి వెళ్ళిపోద్ది. నైట్ అవగానే మన అక్కకి ఏదో ఒక కాల్ వస్తుంది, డేవిడ్ అనే ఒక వ్యక్తి కాల్ చేస్తాడు, కాల్ చేసి చెప్తాడు అదే మనం ఎఫ్బిఐ ఏజెంట్ లాగా గుహలోకి పోయి మాట్లాడుకున్నాం కదా ఆ టీమ్ లోనే నేను ఒకడిని అని అంటాడు, ఫోన్ చేసి మీ కొడుకున్న జబ్బే మా కొడుకు కూడా ఉంది నాకు చాలా బాధగా ఉంది అని ఏడుతాడు. మన అక్క ఇది వినగానే మెల్ట్ అయిపోద్ది, ఎవడు అని ఫోటో చూడడానికి ట్రై చేస్తే ఫోటో మాత్రం బ్లర్ గా ఉంటది. ఇటు ఫోన్ లో ఏం చెప్తాడంటే నా కొడుకును చూసుకోవడానికి నేను ఒకరిని పెట్టుకున్నాను ఒక నర్సు వచ్చి చూసుకునిద్ది అని చెప్తాడు. అదండి సంగతి మీ కొడుకుని మీరు చూసుకోకండి అలా నర్సుల్ని ప్యూన్ల్ని పెట్టుకుని పెంచుకోండి, అయితే ఇక్కడ మ్యాటర్ అది కాదు మ్యాటర్ అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి, ఆ ఫోన్ చేసి డేవిడ్ అని చెప్తుంది ఎవరో కాదు మన టాలెంటెడ్ సైకో నర్సే, ఏదో ప్లాన్ వేసింది కంప్యూటర్ ను ఉపయోగించి సౌండ్ చేసి అబ్బాయి లాగా మన అక్కయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ సీన్ లో మొహానికి పెయింట్ కొంచెం తక్కువ అయినట్టుంది కదా, కట్ చేస్తే నెక్స్ట్ రోజు మన నూడిల్స్ ఆంటీ మళ్ళీ వచ్చింది, ఈ కొంపని చూస్తే అంత ఈజీగా వదలబుద్ది కాదు ఎవరికైనా అంతేలేండి మళ్ళీ మళ్ళీ వచ్చింది, అయితే వచ్చిన ప్రతిసారి ఇలాంటి పెద్ద బ్యాగ్ కూడా ఒకటి తెచ్చుకుంటూ ఉంటది, మేబీ వెళ్ళేటప్పుడు బ్యాగ్ అంతా నింపుకొని వెళ్ళిద్దేమో మనకు అదంతా తెలియదు కానీ వచ్చేదాగానే మన అక్కయ్య హస్బెండ్ మీద ఏదో పడేసిద్ది, దాని వల్ల మనోడు షర్ట్ పాడైపోద్ది, వెంటనే మన సైకోకు వెన్ను వచ్చేసి ఆ షర్ట్ను వాడి బాడీ మీద నుంచి లాగేసి నేను ఉతుతా అని చెప్పి పట్టుకుని వెళ్ళిపోద్ది. షర్ట్ని అలా తీసుకుని వెళ్ళిపోయేది కదా అప్పుడే మన నూడిల్స్ అంటే ఏదో అవసరం అయి ఉండి అటు సైడ్ గా వెళ్ళిద్ది, వెళ్ళేటప్పుడు సడన్ గా చూసిద్ది మన సైకోక వెన్ను ఆ షర్టు పట్టుకుని దాన్ని ఉతకకుండా దాన్ని వాసన చూస్తూ ఉంటది, ఇంకా చూడగానే నూడిల్స్ అంటే అర్థమైపోద్ది ఇది ఖచ్చితంగా ఏదో ప్లాన్ లో ఉంది దీనికి మన అక్కయ్య వాళ్ళ హస్బెండ్ అంటే బాగా ఇష్టం. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ విషయం మన నూడిల్స్ అంటే అక్కయ్యకి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోద్ది, చూసారు కదా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, ఏ డౌట్ లేనప్పుడేమో స్టార్టింగ్ లో వచ్చి ఈ నర్సుని ఇంట్లో నుంచి పంపించాయి బయటికి తోలేయి అని చెప్పింది, ఇప్పుడు డౌట్ కన్ఫర్మ్ అయిపోయాక ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇలాంటి పనులు చేయాలంటే ఎంతో వివేకం ఉండాలి. నెక్స్ట్ రోజు నైట్ మళ్ళీ ఆ డేవిడ్ గాడు మన అక్కయ్య ఫోన్ చేస్తాడు, రే డేవిడ్ మన పెయింట్ నర్స్ ఆ రోజు నైట్ కూడా ఫోన్ చేసి మన అక్కయ్యతో మాట్లాడుతూ ఉంటది, మాట్లాడుతూ ఫోన్ పాజ్ లో పెట్టి సడన్ గా అక్కయ్య దగ్గరికి వచ్చింది, వచ్చేసి ఎవరితో మాట్లాడుతావు నువ్వు అని అడుగుతుంది, అంటే ఈ రకంగా మన అక్కయ్యకి అక్కమ సంబంధం అంటగట్టి మన అక్కయ్యకి ఇంకా వాళ్ళ హస్బెండ్ కి మధ్య విడాకులు ఇప్పించేసి ఆ తర్వాత ఈ పెళ్లి చేసేసుకుని ఈ ఇంటికి ఓనర్ అయిపోవాలని చెప్పి మన సైకో నర్స్ ప్లాన్, అలా చూసి బయటకు వచ్చేసి ఆ తర్వాత పోయి వాళ్ళ హస్బెండ్ ని కలిసి ఇప్పుడే మీ ఆవిడ ఎవరితోనో మాట్లాడడం చూశాను చాలా సీక్రెట్ గా మాట్లాడుతుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. దానికి మనోడు ఏమంటాడంటే ఓసే ఏసియన్ పెయింట్ దానా ఆవిడ చాలా మంచిది ఈ మధ్య కాలంలో అయితే చాలా ఎక్కువ పని చేస్తుంది సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు అంతకుమించి ఏం ఉండదులే అని అంటాడు. దానికి మనకు వెన్ను ఓ అలా అయితే పర్లేదు నా తపనంతా నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి నాకు అది చాలు అని పోయి మనోడికి హగ్గిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు పొద్దున అయిపోయి ఉంటది మనకు వెన్ను పొద్దున్నే ఇంటికి వచ్చేసి ఇతనికి ఇంటి పనులన్నింటిలో హెల్ప్ చేస్తూ ఉంటది ఎలాగైనా ఈ పడేయాలనే మిషన్ లో ఇన్వాల్వ్ అయిపోయింది. మన అక్కయ్య పొద్దున లేచి వచ్చి చూసేటప్పటికి ఇంట్లో పనులన్నీ చేసేసి ఉంటది వంట వండటం ఇంకా ఒక్కటే పని అనుకుంటాడా ఇల్లంతా క్లీన్ చేయాలంటే ఓ 100 మంది పిలిపించాలి వాటిలో తడడం వంట చేయడం అన్ని పనులు చేస్తుంటది. అలాగే అక్కయ్య దగ్గరికి పోయి నువ్వు మర్చిపోయినట్టున్నావు ఈ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే నేను పూలు పంపించేసానులే అని చెప్పిద్ది. మన నూడిల్స్ అంటే ఫోన్ చేసి థ్యాంక్ యూ కూడా చెప్పిద్ది ఇల్లంతా కబ్జా చేసేస్తున్నట్టుంది. ఇంకో పక్క మన అక్కయ్య ఏమో రోజంతా తాగిందనిలాగా ఊగుతూనే తిరుగుతుంటది ఏ మూల కనిపిస్తే ఆ మూల పోయి పడుకోబోద్ది అంటే ఈ మధ్య కాలంలో తెగ కళ్ళు దిగి పడిపోతూ ఉంటది. సో వెంటనే తీసుకుని వెళ్ళి సోఫాలో పడుకోబెట్టింది. ఇదంతా ఏం జరుగుతుంది అస్సలు అర్థం కాక వెంటనే అక్కయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని డిసైడ్ అయిపోద్ది. మన సైకోకి వెన్ను నవ్వి ఏ నువ్వు ఎవరు అనుకుంటున్నావు నన్ను నేను నర్సుని నేను నీ బ్లడ్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి మొత్తం అన్ని టెస్టులు చేయించి రిపోర్ట్ తీసుకుని వస్తా అనిద్ది. అదే చెప్పి బ్లడ్ తీసుకుంటది. ఆ తర్వాత నైట్ అయ్యాక ఏముంది మళ్ళీ డేవిడ్ అని చెప్పి ఫోన్ చేసింది. మన అక్క ఏమో తన బాధలన్నీ డేవిడ్ గడిగే చెప్పింది. ఇది ఒకదై మన సైకో దానికి తగ్గట్టే తయారవుతుంది అంటే వాళ్ళ హస్బెండ్ చెప్తే ఇవన్నీ ఫీల్ అవుతాడు ఎందుకు వచ్చిన వాళ్ళే అని చెప్పి మన అక్కయ్య డేవిడ్ కే విషయాలని చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి అక్కయ్య వాళ్ళ హస్బెండ్ కొడుకు ఇద్దరు వచ్చి మనం మాట్లాడుకుందాం పాట పాడదాం డాన్స్ చేద్దాం చాలా రోజులైందని వాళ్ళు పిలుస్తారు. మన అక్కయ్య అదే చేద్దాం అనుకుంటుంది కానీ అలా కళ్ళు మూసుకొని సోఫా మీద పడుకుని పోయింది. అప్పుడే ఏదో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది అదేంటంటే డేవిడ్ గాడు ఫ్రాడు అని. అదే మెసేజ్ ని వీళ్ళ హస్బెండ్ కూడా పొద్దున్న
ఇంటినే వచ్చి చూసి ఏంటిది అని అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సీన్ చూడండి, అక్కడ మన అక్క ఏమో ఇంటికి వచ్చిన బంధువులాగా పడుకో ఉంది, ఆ మూల మన సైకోదయమో ఇదే సొంత పిల్లలాగా బిహేవ్ చేస్తుంది. అప్పుడే వీళ్ళ అబ్బాయి వచ్చి మన అక్కని అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటావు, అప్పుడప్పుడు ఏమైనా నిద్రలేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయం ఆ పక్కన ఉన్న పెయింట్ ఆంటీని అడుగు అబ్బాయి, ఆవిడ కదా తెలుసు విషయాలన్నీ. ఆ మాటలకి మన అక్క హట్ అయిపోయి ఎలాగోలా లెగిసి పాక్కుంటూ దొల్లుకుంటూ రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వచ్చి మన నూడిల్స్ ఆంటీతో మాట్లాడిద్ది, ఆ బ్లడ్ టెస్ట్ లన్నీ ఆ గ్వెన్నే చేసింది, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయంట, ఆ గ్వెన్ ఎప్పుడు కరెక్టే చెప్పింది, నాకు కొంచెం రెస్ట్ కావాలంతే అని అంటుంది. అప్పుడే మన నూడిల్స్ ఆంటీ, నువ్వు నా మాటిని ఆ బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అన్ని టెస్ట్లు ఆ గ్వెన్ కి సంబంధించిన డాక్టర్లు కాకుండా కొత్త డాక్టర్లు ఏమైనా ఎత్తుక్కొని దానికి సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో అని చెప్పింది. ఇది చెప్పాల్సింది తప్ప మిగతా విషయాలన్నీ చెప్తుంది. అప్పుడే మన అక్కకి ఏదో మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ డేవిడ్ దగ్గర నుంచి వచ్చింది. అయితే మన నర్స్ డేవిడ్ కాకుండా అసలైన డేవిడ్ నుంచి వస్తుంది. వాడు ఫోన్ చేస్తాడు, వాడు మెయిల్లో చెప్తాడు, ఇన్ని రోజులు డేవిడ్ గా మాట్లాడుతుంది నేను కాదు, నీ కొడుకు జీవితం చాలా ప్రమాదంలో ఉంది, నన్ను వచ్చేసారి కలువు అంటాడు. అది చూసిన మన అక్క ఈ పరిగెత్తుకుంటూ వెంటనే ఇంటికి వెళ్ళిపోయి విషయం మొత్తం ఆ నర్సుకి చెప్పేస్తుంది. ఇదే విషయాన్ని వీళ్ళ హస్బెండ్ కూడా తలుపు చాటు నుంచి వింటూ ఉంటాడు. ఇంట్లో అందరూ నెమ్మదిగా సైకో పేషెంట్లు అయిపోతున్నట్టున్నది. ఈడు కూడా మన అక్కని అనుమానించడం మొదలు పెడతాడు, నిజంగా నన్ను మోసం చేస్తుంది అని. నెక్స్ట్ రోజు మన అక్క వెంటనే ఒక కేఫేకి వెళ్ళింది, అక్కడ నిజమైన డేవిడ్ ని కలవడానికి వస్తుంది. నా పేరు డేవిడ్, ఇప్పటిదాకా నీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, అసలు నిజానికి మా ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ ఉండాలి, మా ఆవిడకి కూడా డేవిడ్ అని చెప్పి ఎవడో ఫోన్ చేసి గంటల గంటలు సొల్లేసేవాడు, వాడు ఎప్పుడు చూసినా నీకు నొప్పి వచ్చినా రక్తం వచ్చినా ఏది వచ్చినా నువ్వు హాస్పిటల్కి వెళ్ళకూడదు అని చెప్తూ ఉండేవాడు. మా ఆవిడేమో నీకంటే తిక్కలదయ్యి, ఆ డేవిడ్ గాడు ఏం చెప్తే అదే చేసుకుంటూ పోయింది, లాస్ట్కి పైకిపోయింది. ఆ ఫోన్ చేసిన వాడు ఈడే అని చెప్పి ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూస్తే అర్థమైంది, ఆ బ్లడ్ లో ఉన్న ఫోటో ఈడే అని. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడే మనం బయట మన అక్కయ్య వాళ్ళ హస్బెండ్ అని చూస్తాం. ఇక్కడ అక్కయ్యని ఫాలో అవుతూ ఎడదాకా వచ్చాడు. అలా ఇడు మన అక్కయ్య డేవిడ్ గారిని హక్ చేసుకోవడం కూడా చూస్తాడు. అంటే కొన్ని దేశాల్లో టాటా బై బైలు అలాగే చెప్తారు కదా, తెలిసిందే కదా. ఇంకా మనోడు ఫిక్స్ అయిపోతాడు, నా పిల్ల నన్ను మోసం చేస్తుందా అని చెప్పి. కట్ చేస్తే ఇటు పక్క మన నూడిల్స్ అంటే వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అప్పుడు ఇంట్లో మన సైకో గన్ను మాత్రమే ఉంది, ఇది ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటది, ఇది దీనిల్లే అని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టుంది. అప్పుడేదో బ్యాగ్ ఇచ్చింది, బ్యాగ్ తీసుకున్నాక మన నూడిల్స్ అంటే చెప్పింది, నాకు తెలుసు నువ్వు అక్కయ్య వాళ్ళ హస్బెండ్ లవ్ చేస్తావని నాకు అర్థమైంది, నిన్ను ఆ రోజు నేను నువ్వు వాసన చూడటం చూశాను, లాస్ట్ గా వార్నింగ్ ఇచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు దూరంగా ఉండు, లాస్ట్ గా నేను అస్సలు మంచిదాన్ని కాదని చెప్పి పెద్ద సైకో దానిలో బిహేవ్ చేస్తుంది చూడండి. అది కూడా మన నర్స్ దగ్గర అయ్యాదుగా నేను చెప్పినట్టు చేయాలని చెప్పి సినిమాలో హీరో లాగా స్టైల్ గా నడుచుకుంటే వెళ్తుంది, వెనకాల నుంచి గ్వెన్ వచ్చి దామని గుద్దిద్ది అంతే బ్యావ్ అని చెప్పి కింద పడిపోద్ది. వెంటనే దీని లాక్కొని వచ్చి కాల్లో పడేసి ఇదేంది నేను కాల్ చేసుకుని దిగుతుందా. అలా నూడిల్స్ ఆంటీ వేసేయడానికి ముందు ఒక ఇంజక్షన్ వేసేసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి మన అక్క వంట వండుతూ ఉంటే ఆ కత్తి పట్టుకుంటది, అంటే ఆ కత్తిని పట్టుకుని డేవిడ్ దిగిపోయింది. నిజమైన డేవిడ్ డేవిడ్ పెళ్ళాన్ని కూడా ఫోన్ చేసింది మన అక్క అని ఈ బయటకి అర్థమైందిగా, కత్తి ఎత్తుకుపోయి డేవిడ్ దిగిపోయి కత్తిని పొట్టలో దాచుకోని చెప్పి పొడి చేస్తుంది. అలాగే కత్తికి మన అక్కయి ఫింగర్ ప్రింట్సే కదా ఉంది, అలాగే మన అక్కయ్య బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంది కదా, అది కూడా వాడు మీద వేసేస్తుంది. ఆ తర్వాత డేవిడ్ పక్కనే పడుకొని ఏవో ముచ్చట్లు పెట్టింది, ముసలోడు నొప్పితో బాధపడుతుంటే చూడలేకపోయింది. తర్వాత రోజు నైట్ మన అక్కయ్య వాళ్ళ హస్బెండ్ తాగి ఇంటికి వచ్చి బాధగా వస్తూ ఉంటాడు, మనకు విన్న సూపర్ గా రెడీ అయ్యి ఈ టెంప్ట్ చేయడానికి బాగా ట్రై చేసింది. అప్పుడే ఈడు కూడా టెంప్ట్ అయిపోయి పెయింట్ బ్రష్ ఇచ్చుకూడదా మూసుకొని పోవే అని చెప్పి, ఈ క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ రోజు మన అక్కయ్య నిద్ర అలా లెగుస్తుంది కదా, అది జీవితాంతం పడుకునే ఉంటుంది అనుకుంటా. అప్పుడే ఎదురుగా ఉన్న బాటిల్ చూస్తుంది, బాటిల్ చూస్తే ఏదో డౌట్ వస్తుంది, నేను పడేద్దామని ఓపెన్ చూస్తే లోపల పొడి పొడిగా ఏదో తగులుతూ ఉంటుంది, ఇది ఏదో కలుపుతుందని చెప్పి మన అక్కకి డౌట్ వచ్చేసి వెంటనే గ్వెన్ రూమ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ బెడ్ కింద స్లీపింగ్ పిల్స్ డ్రగ్స్లు అవి అన్ని కనిపిస్తాయి. అప్పుడు వెలిగింది మన అక్కకి, ఇది ఎట్టింది నాకు ఏసాదని చెప్పి. అప్పుడే గ్వెన్ ఇంటికి వచ్చేసింది, మన అక్కని చూసి ఇదేంది ఇంకా నిద్ర పోలేదని, ఇది ఇంకా టీ తాగినట్లేదని చెప్పి వెంటనే బాటిల్ ఎత్తుకుని వెళ్ళి అన్ని కలిపేసి ఇది ఒకటకేసి పడుకో అని చెప్పి వాళ్ళ కొడుకుని తీసుకుని అలా బయటకి వెళ్ళిపోద్ది. పరిగెత్తుకుంటూ మన అక్కయ్య వెళ్ళిపోయాక రూమ్ లోపలికి వెళ్ళి మొబైల్ తీసుకుని తన రూమ్ అంతా రికార్డ్ చేసింది, ఇదిగో దీంట్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని. అదే దాని రూమ్ లో పోలీస్ స్టేషన్ బయలుదేరింది. అప్పుడే గ్వెన్ ఇక్కడికి వచ్చింది, ఇది సైకోదాయి కదా, దీనికి అన్ని అర్థమైపోతాయి, దీనికి అర్థమైందని, ఎక్కువ మాట్లాడకుండా నాతో పాటు అని చెప్పి మన అక్కని కాల్ మీద ఎక్కించుకుని అదే కాల్లోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ డీటెయిల్డ్ గా చెప్పింది, నాకు మీ ఫ్యామిలీ ఎంతో నచ్చింది, ఎంత నచ్చింది అంటే నేను చంపేసి నీ ప్లేస్ నేను తీసేసుకుందాం అనుకుంటున్నా, సో జాగ్రత్తగా నువ్వు కోఆపరేట్ చేసావంటే నీ ఫ్రెండ్ ని ఆ డాక్టర్ ని ఆ డేవిడ్ గాని చంపినట్టే ప్రశాంతంగా నేను లేపేస్తా, లేదు మాదం చేసావంటే మామిడికాయ పిసికినట్టు పిసికేసి లేపేస్తా, చాయిస్ ఇవ్వాల్సి ఉంటది. ఆ తర్వాత ఇద్దరు నర్స్ ఇంటికి పోతారు. ఇంకా అక్కడ చూసుకోండి, పాత సినిమాలో కులాయిల దగ్గర ఆంటీస్ కొట్టుకున్నట్టు తగ్గొట్టుకుంటారు. లాస్ట్ గా మన అక్కయ్య టీ కట్టెలు తీసుకుని ఆ గ్వెన్ ఎత్తికేసి కొట్టి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. ఈ లోపు మనోడు ఆ వీడియో కూడా చూసేసి ఉంటాడు. అయిపోయింది, క్లైమాక్స్ లో బడ్జెట్ ఏం లేదు, సింపుల్ గా అయిపోగొట్టేది. నాకు తెలిసి అమ్మాయిలు కత్తిలా ఉన్నారని చెప్పి టెంప్ట్ అయ్యి ఇట్లాంటి వీడియోలు చేయడం ఆపేయాలనుకుంటా నేను. తల్లిండి లాస్ట్ గా ఏమైతే ఇంకా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు, ఆ నర్స్ ని తీసుకెళ్లి జైల్లో వేసేసారంట. మీకు నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి, ఏంటి సినిమా కాదు నర్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసుకోండి, వీడియో బాగా నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మంచి మూవీలు ఏమైనా ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి, చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏమైనా గంట కొట్టడం మర్చిపోవద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.